ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అటు ప్రభుత్వం, ఇటు ఈసీ ఇద్దరికీ ఇబ్బంది లేకుండా తీర్పు చెప్పింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఈసీ నిర్ణయానికే వదిలేసింది. వైరస్ కారణంగా 6 వారాల పాటు ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో 6 వారాల తరువాత రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈసీని ఆదేశించింది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం కోర్టులో వాదించింది. అయితే ఈసీ తరఫున న్యాయవాదులు 6 వారాల తర్వాత ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించే తాము ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఎన్నికల వాయిదాపై గత సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా ఎందుకు ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకోలేదని ఈసీని ప్రశ్నించింది. ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించడానికి మీకున్న అభ్యంతరం ఏమిటని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ను ప్రశ్నించింది. తదుపరి ఎన్నికల నిర్వహణ తేదీలను ప్రకటించకుండా ఎంతకాలం పాటు ఎన్నికల కోడ్ను ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలనుకుంటున్నారని ఈసీని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఇకపై ప్రభుత్వాన్ని సంప్రదించే ముందుకు వెళ్లాలని ఆదేశించింది. అందుకు ఈసీ కూడా అంగీకరించింది. పరోక్షంగా ఎన్నికల వాయిదా విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా తాము ఏకపక్షంగా ముందుకెళ్లామన్న వాస్తవాన్ని ఈసీ అంగీకరించినట్టయింది. అయితే ప్రభుత్వానికి పెద్ద రిలీఫ్ను ఇచ్చేలా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు వాయిదా వేసినప్పటికీ కోడ్ అమల్లో ఉంటుందని ఇటీవల ఈసీ చెప్పడాన్ని తప్పుపట్టింది. తక్షణం ఎన్నికల కోడ్ను ఎత్తివేయాలని ఆదేశించింది. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాల్సి ఉంటుందని, కాబట్టి కోడ్ ఎత్తివేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాకపోతే ఏదైనా కొత్త పథకాన్ని ప్రకటించాలనుకుంటే ఈసీకి తెలియజేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పడంతో ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి మార్గం క్లియర్ అయింది. ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించుకోవచ్చు. మొత్తం మీద చూస్తే సుప్రీంకోర్టు తీర్పు ఇరుపక్షాలను శాంతపరిచేలాగే ఉంది. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేశామన్న ఈసీ నిర్ణయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోవడం ఈసీకి రిలీఫ్. అలాగే కోడ్ ఎత్తివేయడం ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ముందుకు వెళ్లాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్. ఇళ్ల స్థలాల పంపిణీకి లైన్ క్లియర్ అయింది. కోడ్ ఎత్తివేసిన నేపథ్యంలో ఇటీవల కొందరు అధికారులను బదిలీ చేయాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎన్నికల నిర్వహణ అధికారం ఈసీకే అప్పగించినప్పటికీ ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించి తీరాలని ఆదేశించడం కూడా ఏపీ ప్రభుత్వ వాదనకు సుప్రీంకోర్టు సమర్థించినట్టు అయింది. మొత్తం మీద చూస్తే ఈ తీర్పును ప్రభుత్వం తమకు రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అటు ఈసీ, టీడీపీ కూడా ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయలేదు కాబట్టి తమదే పైచేయి అని ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పటికే టీడీపీ అనుకూల టీవీ ఛానళ్లు ఈసీ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు అంటూ ఎన్నికల వాయిదాను రద్దు చేయకపోవడాన్ని ప్రధానంగా ఎత్తి చూపుతున్నాయి. ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వాన్ని సంప్రదించి తీరాలని ఈసీని ఆదేశించడాన్ని ప్రధానంగా వైసీపీ మీడియా ప్రచారం చేస్తోంది. ఏది ఏమైనా ఎన్నికల కోడ్ ఎత్తివేత మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఊరటే. ఈ కోడ్ను అడ్డుపెట్టుకునే అధికారులపైన, ప్రభుత్వంపైన ఎన్నికల సంఘం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అజమాయిషీ చేయాలని భావిస్తున్నారని ప్రభుత్వం ఆరోపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఎత్తివేసిన నేపథ్యంలో ఆ ఇబ్బంది ప్రభుత్వానికి ఉండదు. కాకపోతే 31 మార్చిలోపు ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 5,800 కోట్ల రూపాయల సంగతి ఏమిటన్న దానిపైన మాత్రం ఇప్పుడు సమాధానం లేదు. ఎన్నికల వాయిదా వల్ల ఈ డబ్బు వస్తుందన్న దానికి గ్యారంటీ లేకుండా పోయింది.